మూవీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది మూవీ. యా నెక్స్ట్ రేటింగ్ ఏంటి మూవీ? నేను రేటింగ్లు ఇవ్వనండి. ఓకే, మరి కంటెంట్ ఏముంది మూవీలో? రిపబ్లిక్, ఇట్ ఈస్ అబౌట్ రిపబ్లిక్, పీపుల్స్ రిపబ్లిక్. Yeah. Huh, that is the content. That's it. That is it. What Republic Republic is not a small thing. It is a very huge thing in every element of our lives. Kada okkokka chinna 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 see oka artist ante maavulgane sensitive untadandi and ilanti question adithe chaala kashtam endukante idi samajika sprutho teesina cinema and it is connecting with you know every heart there. యాజ్ టు వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ అవుతారు, మన లైఫ్ ఎలా, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే స్టార్టింగ్ నుంచి సొసైటీ ఎలా ఫామ్ అవుతుంది, మనం సమాజంలో ఏంటి అనేది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ యాప్ టైటిల్ అండ్ దట్ ఈస్ ద స్టోరీ అబౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవా సినిమాలో నటిస్తే నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఆయన చాలా ఆనెస్ట్ మేకర్, హీఈస్ ఆనెస్ట్ రైటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి రైటర్. సో ఆయన సినిమాలో ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని చూస్తాము. అందులో ఆయనే నన్ను లాంచ్ చేశారు కాబట్టి వెన్నెలలో ఐ ఎంజాయిడ్ దట్ అండ్ ఐ ఎంజాయిడ్ దిస్. మధ్యలో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాము ఉమెన్స్ డేకి. సో దట్ వాజ్ అనదర్ వండర్ఫుల్ పీస్. సో ఎవ్రీ టైమ్ వెన్ ఐ వర్క్ విత్ హిమ్ ఇట్ ఇస్ ఆల్వేస్ అన్ ఎక్స్ యునో చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ లైక్ అసలు నేను ఎప్పుడు కూడా ఆ ప్లేన్లోకి వెళ్ళనండి. నాకు సినిమా ద వే హీ షోయింగ్ ఇన్ టు ద సొసైటీ, ఫర్ మీ సొసైటీ ఇస్ ఆల్ ఇండియా ఫర్ నా. సో ఇట్ విల్ నాట్ స్టాప్ ఎట్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్ విల్ నాట్ స్టాప్ ఎట్ జగన్ గారు ఆర్ ది గవర్నమెంట్స్ ఆర్ కేసీఆర్ గారు. నో, ఇట్ విల్ నాట్ స్టాప్. ఇది ఎప్పుడూ జరిగే ప్రాసెస్, ఒకరికి ఒకలాగా ఇంకోళ్ళకి ఇంకోలాగా అన్ని రకాలుగా ఎప్పుడు జరిగే ప్రాసెసే. సో అది రిపబ్లిక్ ఆడియోలో ఏమైంది, ఎటు నుంచి స్టార్ట్ అయ్యింది, మీరు ఏదో అంటున్నారు ఇంకా, అవన్నీ కూడా ఫర్ మీ ఇట్ ఇస్ అ ప్లేన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే, విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. గుడ్ క్వశ్చన్. ఇది నాకు తెలిసి చిన్నపిల్లలకు చూపిస్తే చాలా బాగుంటుందండి ఫస్ట్, ఎందుకంటే చిన్నపిల్లలకు అర్థమైనంత బాగా బహుశా మనం అర్థం చేసుకోమేమో, ఐ డోంట్ నో. చదివేస్తే అనుమతి పోయినట్టు మనం పెద్ద అయ్యే కొలది మనకి మనం ఏదో బౌండరీస్ పెట్టేసుకుంటాము, ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే అంటాం. అదే చిన్నపిల్లలు ఎయిత్ క్లాసు ఫిఫ్త్ క్లాసు వాళ్ళకి చూపిస్తే ఇదేదో ఉంది ఇలా ఉంటుందా అని అర్థం చేసుకుంటారు కాబట్టి ఐ థింక్ దే విల్ బీ బెటర్ సిటిజన్స్ దెన్ కరెంట్లీ వాట్ వీఆర్. దట్స్ మై స్టేట్మెంట్. అలాంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమీ లేదండి అక్కడ. దిస్ ఇస్ అ రిపబ్లిక్ అండ్ వీ హ్యావ్ టు వీ రియలీ హ్యావ్ టు గ్రో ఆర్సెల్స్ ఇన్ టు సోషల్ కాన్షియస్నెస్ విత్ సమ్ కాన్షియన్స్. సి నాకు మీకు తెలుగులో సమరైజ్ చేయాలంటే నేను ఎక్కడో ఇబ్బంది పడుతున్నానేమో, బట్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ టు సొసైటీ విత్ సోషల్ కాన్షియన్స్, సోషల్ కాన్షియస్నెస్ అండ్ సమ్ కాన్షియన్స్. మొత్తం మీద ఈ సినిమా అంటే సొసైటీ మారాలని చూపించే ఒక ప్రయత్నం అంటారా? చాలా సినిమాలు వచ్చాయి ముందు కూడా, అంటే సర్టన్ టైమ్స్లో. ఇది ప్రయత్నమే కాదు, ఇది కన్సిస్టెంట్గా ఉండాల్సిన ప్రయత్నమే. సో ఇట్ ఈస్ అనదర్ రిఫ్లెక్షన్. ఎంతోమంది ఇది ఇంకోటి ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో షోన్ అబౌట్ బ్యూరోక్రాట్స్ లైక్ ఐఎస్ ఆఫీసర్స్, కష్టపడిన ఐపీఎస్ ఆఫీసర్స్, చాలామంది మన సొసైటీ కోసం కష్టపడిన వాళ్ళు. దిస్ ఇస్ ఆల్ డెడికేటెడ్ టు దెమ్. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ వాట్ దేవా ఇస్ ట్రయింగ్ టు ఆల్సో గివ్. ఏంటంటే ఇది అందరికీ నిజాయితీగా కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి నిజాయితీగా నిజంగా ఒక కాన్షియస్నెస్ తోటి కాన్షియన్స్ తోటి కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇట్ ఈస్ అ డెడికేషన్. ఐ థింక్ నాకైతే ఇది ఒక అవార్డ్ విన్నింగ్ మూవీ అండి. దేవా షుడ్ యాక్చువల్లీ విన్ అన్ అవార్డ్ ఫర్ దిస్ బికాస్ ఇప్పుడు మనకి బార్డర్లో సోల్జర్స్ ఉంటారు, వాళ్ళ డెడికేషను, వాళ్ళు తెగించి యునో దే గో ఫర్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ప్రొటెక్ట్ అస్. అలాగా బార్డర్లో ఉన్నవాళ్ళు వాళ్ళైతే ఇక్కడ సిస్టంలో ఉన్నవాళ్ళు నిజాయితీగా చేసే పనులే మనం ప్రొటెక్ట్ చేస్తాయి ఓవరాల్గా ఎంత లేదన్నా. ఐ థింక్ ఇట్ ఈస్ దెమ్, ఇట్ ఈస్ వాళ్ళే. ఐ థింక్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అడిగారు, అడిగాను అన్న సినిమా రిపబ్లిక్
రిపబ్లిక్ సూపర్ డూపర్ హిట్ అన్న, నిజంగా నేను మనస్ఫూర్తి చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిన సినిమా అన్న. కానీ ఇట్లా కింది పెట్టుకోవడం అన్న, నువ్వు తొందరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. నిజంగా అన్న, కొద్ది వెనక జరగను అన్న, ప్లీజ్ ప్లీజ్ కొద్ది వెనక జరగను అన్న. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోవాలని తొందరగా కోరుకున్నా, నిజంగా దేవునికి సుఖీ బావా. నువ్వు మైక్ దొక్కుతున్నావు బ్రో, చెందన్నా కాల్ చేయన్నా. అన్న మైక్ దొక్కుతున్నావు అన్న, సారీ అన్న, చూసుకో అన్న. నిజంగా కోరుకుంటున్నా అన్న, నువ్వు తొందరగా కోలుకోవాలని అన్న. పంజా అభిరామ్ కలెక్టర్ సూపర్ సూపర్ ఉందన్న, మంచిగా ఉంది, నాకు మంచి నచ్చింది సినిమా. చూస్తుంటే చూడబోద్ది అని క్లైమాక్స్ అయితే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి అన్న. సందీప్ అన్న కొద్దిగా కూర్చుంటా అన్న, అలా మంచిగా ఉన్నా అన్న సినిమా. నిజంగా చాలా సాయిధరం తేజ్ అన్న, నేను చూస్తున్నప్పుడు అన్న, నువ్వు నిజంగా నన్ను తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తి భగవంతుని కోరుకుంటున్నా. ఐ లవ్ యూ సో మచ్ అన్న. దేవగట్ట గారి ప్రస్థానం అన్న చాలా బాగుంది సినిమా.